ఇవాళ తెలంగాణలో అమిత్ షా పర్యటన మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లాలో సభ మీ రాజకీయాల కోసం ప్రజల భవిష్యత్తుతో ఆడుకోవద్దు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పవన్ విజ్ఞప్తి प्रतिपक्ष पार्टी बाध्यतनु मरिचि प्रवर्तिस्तोंदि वाईसीपी पै जनसेन प्रधान कार्यदर्शी तोटा चंद्रशेखर फायर स्वप्रयोजनाल कोसम समाचारान्नि अम्मुकुंटुन्नारु समर शंकरावंलो चंद्रबाबु पै जगन आग्रहं పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రణాళిక ఇవాళ కరీంనగర్లో తొలి సన్నాహక సమావేశం ఏపీ డేటా కాదు హైదరాబాద్ ఇమేజ్ పోయింది ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పై లోకేష్ సెటైర్లు ఐటి గ్రిడ్ ఎండి కోసం పోలీసుల గాలింపు తమ వద్ద ఉన్న సమాచారం రెండు రోజుల్లో ఇస్తామన్న అమెజాన్ గూగుల్ టీడీపీకి ఎమ్మెల్యే మోదుగుల రాజీనామా వైసీపీలో చేరుతారంటూ ప్రచారం సమయం స్థలం వెల్లడిస్తే అవినీతిపై చర్చకు సిద్ధం ఏపీ స్పీకర్ కోడెల సవాల్కు అంబటి రాంబాబు కౌంటర్ ఓట్ల గల్లంతుపై పోటాపోటీ ఫిర్యాదు టీడీపీ వైసీపీ పరస్పర విమర్శలు హైదరాబాద్ బాతబస్తీలో దారుణం భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త ఎమ్మెల్యే కోటాలో ఐదుగురు ఎమ్మెల్సీలు ఎన్నిక టీడీపీ తరపున నలుగురు వైసీపీ తరపున ఒకరు ఏకగ్రీవం బోగస్ అప్లికేషన్లు వచ్చాయి ఓట్ల తొలగింపు జరగలేదు తెలంగాణ పోలీసులు సమాచారం కోరితే స్పందిస్తామన్న ద్వివేది సర్వీస్ రూల్స్ పై విద్యాశాఖ కసరత్తు రాష్ట్రపతి ఉత్తర్వులను హైకోర్టు కొట్టేయడంతో ప్రత్యామ్నాయం చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ప్రచార బేరింగ్ 9న పహాడీ షరీఫ్ లో రాహుల్ బహిరంగ సభ సాగర్ లో మిగులు నీళ్ళన్నీ మావే కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ లేక మహాకూటమిలో కాంగ్రెస్ కూడా భాగమే ఆ పార్టీ కోసం రెండు సీట్లు వదిలేశామన్న అఖిలేష్ ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరంగా గుర్గావ్ ఎయిర్ విజువల్ గ్రీన్ పీస్ నివేదికలో వెల్లడి జాతీయ పార్టీలు చీకటి కుట్రలు చేస్తున్నాయి కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన కేజ్రీవాల్ తృణమూల్ ఉండగా ఉగ్ర సంస్థలతో పనేంటి మమతాపై సెటైర్లు కురిపించిన దిలీప్ ఘోష్ ఉగ్రవాద సంస్థలపై పాక్ చర్యలు 44 మందిని అరెస్ట్ చేసిన దాయాది దేశం హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన పాక్ మంత్రిపై చర్యలు పదవి నుంచి తొలగించిన ఇమ్రాన్ ఖాన్ భారత్కు డొనాల్డ్ ట్రంప్ షాక్ ప్రాధాన్యత హోదా తొలగింపు యోచనలో అమెరికా రెండో వన్డేలోనూ టీమిండియాదే విజయం లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన ఆసిస్ ఇవాల్టి నుంచి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్న సింధు సైనా శ్రీకాంత్